Praise the Lord. యెహోవా రాఫా, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా ఎల్లప్పుడూ మీకు తోడే అన్నారు. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనతో మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ద్వితీయోపదేశకాండము 7:15 ఈ విధంగా ఉంది. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ విరిగియున్న ఐగుప్తులోనే కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికే వాటిని పంపించును. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున రకరకాల బలహీనతలు, క్రొత్త బలహీనతలు, డాక్టర్స్ వలన నయం కాని బలహీనతలు ఒక్కసారి ఇలా ఎంటర్ అయిందంటే చాలు, అది మన పీడి పిప్పి చేస్తున్న పరిస్థితులు, రోగాలు, ఎటువంటి రోగాలు, వ్యాధులు, ఎన్నెన్నో క్రొత్తవి మనం వింటూ ఉన్నాం. అయితే ప్రభువు సర్వశక్తుడైన దేవుడు సెలవిస్తున్న మాట, నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. ఎంత కాలము నుండి ఎన్ని రకాల వ్యాధులు ఉన్నప్పటికీ, అది ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి రోగమైనా, సర్వోన్నతుడైన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తానంటున్నారు. అది ఒకవేళ క్రానిక్ డిసీజ్ అవ్వచ్చు. ఎంతో కాలము నుండి మొండిగా మన దేహంలో ఉండిపోవచ్చు. సో అది ఏదైనప్పటికీ, ఎటువంటి రోగమైనప్పటికీ, డాక్టర్స్ వల్ల నయం కాని రోగమైనప్పటికీ, ప్రతి రోగమును, సర్వ రోగముల నుండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉన్నారు. నీలోనున్న సర్వ రోగములను ఆయన తొలగిస్తూ ఉన్నారు. అవి ఒకవేళ శారీరక రోగాలైనా, లేదంటే ఆధ్యాత్మికంగా మీరు ఆరోగ్యంగా లేకుండా రోగాలున్నా, ఏ రోగమైనప్పటికీ సర్వ రోగముల నుండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు, నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరుస్తూ ఉన్నాను. ఒకప్పుడు క్షయవ్యాధి అంటే చాలా భయంకరమైన వ్యాధి, కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన వ్యాధి. ఇప్పుడు అంతకన్నా భయంకరమైన రోగాలు, కరోనా కానివ్వండి, హెచ్ఐవీలు కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, రకరకాల రోగాలతో ప్రజలు పీడింపబడుతూ ఉన్నారు కదా. అటువంటి కఠినమైన, అది క్షయ అయినా, క్యాన్సర్ అయినా, హెచ్ఐవి అయినా, కరోనా అయినా, ఏ వ్యాధి అయినా సరే, వాటన్నిటినీ కూడా ప్రభు చెప్తున్న మాట, నీకు దూరపరచి సర్వ రోగాలు నీలో నుండి తొలగించేస్తూ ఉన్నారు. కఠినమైన ఎటువంటి రోగమైనా నీలో నుండి వాటన్నిటినీ కూడా ఆయన దూరపరుస్తూ ఉన్నారు. ఎవరు నిన్ను ద్వేషిస్తారో వారి మీదకే వాటిని పంపించేస్తాను అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఎవరి చేతైనా, మరి దుష్టశక్తుల చేత పీడింపబడుతూ ఉన్నట్లయితే, ఎవరైనా మీ మీద చెడుపు చెల్లంగతనాలు చేయిస్తూ ఉన్నట్లయితే, అది తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాయి. ఇక ఏ విధంగానూ మీరు బాధపడరు. వాటన్నిటి నుండి కూడా సంపూర్ణమైన విడుదలను ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీలో ఉన్న సర్వ రోగాల్ని తీసివేస్తూ ఉన్నారు. మీలో ఎటువంటి కఠినమైన రోగం ఉన్నప్పటికీ, ఆ వ్యాధులు ఉన్నప్పటికీ, వాటన్నిటి నుండి కూడా ఆయన మిమ్మను విడిపించి ఉన్నారు, వాటన్నిటినీ మీకు దూరపరిచి ఉన్నారు. మరి దేవునికి స్తుతులు చెల్లించుకుందామా? మీరే కాదు, మీ కుటుంబంలో, మీ బంధువులలో ఎవరు ఎటువంటి రోగంతో, వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పటికీ, వాటన్నిటి నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు.
నాయన ఈ సమయంలో ఎవరెవరైతే తండ్రి ఎలాంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారో, ఎటువంటి వ్యాధులతో ప్రభువా వారు నలిగిపోతూ ఉన్నారో, అటువంటి రోగముల నుండి వ్యాధుల నుండి యేసు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం. అది ఎంత మొండి వ్యాధి అయినా, ఎంత కఠినమైన రోగమైనా, వాటన్నిటి నుండి యేసు నామములు మీరు విడిపించి ఉన్నారు, స్వస్థపరిచి ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. శారీరక రోగాల నుండి మాత్రమే కాదయ్యా, ఆధ్యాత్మిక రోగాల నుండి కూడా యేసు నామములో మీరు విడిపించి ఉన్నారు, మీ కృపతో నింపి ఉన్నారయ్యా. మీకే మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. God bless you, మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. Shalom.